యాభేడేళ్ల క్రితం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కలయికతో భాషా ప్రాతిపదికన దేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీమాంధ్ర ప్రాంతాన్ని విభజించి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 11 జిల్లాలలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. కర్నూలు రాజధానిగా ఏర్పాటైన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి తంగుటూరి ప్రకాశం పంతులు. ఆ తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న ఉద్యమం తెరమీదకు వచ్చింది. దీంతో 1953 డిసెంబర్ 30న ఫజల్ అలీ కమిషన్ తన నివేదికను సమర్పించింది. రెండు ప్రాంతాలకు ప్రయోజనాలు ఉన్నాయని సిఫార్సు చేసింది. దీంతో తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విలీన సమయంలో ఇరు ప్రాంతాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి. దీనినే పెద్ద మనుషుల ఒప్పందంగా పిలుస్తారు. అధికారాల పంపిణీ, నిధుల వినియోగం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై అప్పట్లోనే ఇరు ప్రాంతాల నేతలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో 1956 నవంబర్ 1న రెండు ప్రాంతాలు కలిసిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రం విలీనం సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎక్కువ కాలం సీమాంధ్ర నేతలే కీలక పదవులను అనుభవించారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. పైగా ఒప్పందంలో భాగంగా రావాల్సిన పదవులు, నిధులు నిలిచిపోయాయి. దీంతో 1969 మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెరమీదకు వచ్చింది. మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ఉద్యమం అప్పట్లో పాలకులకు ముచ్చెమటలు పట్టించింది. మళ్లీ 2009 తర్వాత ఈ ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్ ఉద్యమాన్ని భుజానికెత్తుకుంది. మారిన పరిస్థితులు, రాజకీయ సమీకరణాలతో అధికార ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్తో గొంతు కలపక తప్పలేదు. దీంతో ఉద్యమం పీక్ స్టేజ్కి చేరుకుంది. దీనికి దిగివచ్చిన కేంద్రం 30 ఆగస్టున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి వచ్చేసారి నుంచి తెలంగాణ అవతరణ దినోత్సవమే జరుగుతుందని తేల్చి చెబుతున్నారు తెలంగాణ వాదులు.